అందరికీ నమస్తే అండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా 12 రోజుల పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వారాహి విజయ యాత్ర నిర్వహించారు. నిజానికి యాత్ర కోసం జనసేన పార్టీ శ్రేణులు ఆ పార్టీ శ్రేణుల కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గత 6-7 నెలల నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జనంలోకి వస్తారా, మా ముందుకు వస్తారా, మేము చూద్దామా, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో పాల్గొందామా, ఎంకరేజ్ చేద్దామా, వెళ్దామా అని జనసేన పార్టీ శ్రేణులు ఎదురు చూస్తే, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జనంలోకి వస్తారా, విమర్శిద్దామా, కులం ద్వారా టార్గెట్ చేద్దామా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఎదురు చూశారు. మొత్తానికి ఆ ఎదురు చూపులు ఫలించాయి. దాదాపుగా 12 రోజుల నుంచి పార్టీ జనసేన పవన్ కళ్యాణ్ గారు జనంలో ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక రకమైన జోష్ తీసుకువచ్చారు. నిజానికి రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీకి ఎక్కువ ఓట్లు ఉన్న జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి. 14% ఓట్లు గత ఎన్నికల్లో వస్తే ఇప్పుడు మినిమం మరో 10-15% ఓట్లు పెరిగాయి అని ఆ పార్టీ లెక్క వేసుకుంటుంది. అలాగే ఆ పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఓట్లు గణనీయంగా పెరిగాయని ఆ పార్టీ అంచనా వేసుకుంటుంది. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ జిల్లా పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చాలా అగ్రెసివ్గా వెళ్ళారు. ప్రతిరోజు కూడా గత 12 రోజుల్లో ఆయన పాల్గొన్న బహిరంగ సభ అయినా, రోడ్ షో అయినా, పార్టీ ఇంటర్నల్ మీటింగ్ అయినా, కార్యకర్తల మీటింగ్ అయినా, లేదా ప్రజల నుంచి వినతలు స్వీకరించే సందర్భమైనా, ప్రతిదీ కూడా ప్రతి అంశంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తనకు దొరికిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోలేదు. ప్రతి అవకాశాన్ని కూడా వాడుకున్నారు. టీటీడీ నిధులు, శ్రీవాణి నిధులు దుర్వినియోగం మీద ఒక రచ్చ రాజేశారు, ఒక రగడ రాజేశారు. దాని మీద టీటీడీ చైర్మన్, ఈఓ, మీడియా ముందుకు వచ్చి మేము అంతా చేసాం, ఇలా చేసాం, అలా చేసాం అని చెప్పుకోవాల్సి వచ్చింది. స్టిల్ ఇప్పటికీ శ్రీవాణి ట్రస్ట్ నిధుల మీద ఒక రాజకీయ గందరగోళం జరుగుతూనే ఉంది. అలాగే సామాజిక వర్గాలకు సంబంధించి మొత్తం అందరూ కలిస్తేనే ఒక మంచి రాష్ట్రాన్ని నిర్మించుకోగలం అని చెప్పడం ద్వారా సామాజిక వర్గాలు తన సామాజిక వర్గమే తనకు ఓటేయడం కాకుండా ఇతర సామాజిక వర్గాలు మద్దతు ఇవ్వాలని కోరారు. సో దీంతో అలర్ట్ అయిన వైసీపీ కాపు సామాజిక వర్గ ఉద్యమ నేత, మాజీ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారికి రెండు లేఖలు రాయించి కాస్త గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు. ఇది ఎలా ఉంటే మరోవైపు సినిమా సెంటిమెంట్ను కూడా ఇతర హీరోల అభిమానుల్ని కూడా రాజకీయంగా తన వైపు మలుచుకునేలాగా ఒకరోజు చేసిన కామెంట్, మొన్న ఒక 4-5 రోజుల కిందట ఒక కామెంట్ చేశారు ముమ్మిడివరం బహిరంగ సభలో అనుకుంటా. మొత్తం నాకంటే వాళ్ళే పెద్ద స్టార్లు, ఎక్కువ పారితోషికం తీసుకుంటారు, పాన్ ఇండియా స్టార్లు అని చెప్పి మొత్తం అందరు ప్రధాన హీరోలు అందరినీ చెప్పడం ద్వారా ఆ హీరోల అభిమానుల మనసులు గెలుచుకున్నారు. అలాగే ఇండస్ట్రీలో హీరో అభిమానుల మధ్య ఉన్న క్లాష్ని, ఆ దూరాన్ని, గ్యాప్ని తగ్గించారు. అలా రోజు ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం మీద హైలైట్ అయ్యారు, హైలైట్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసీపీని ఎందుకు తాను వ్యతిరేకిస్తున్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు అధికారంలో ఉండకూడదు, వైసీపీని అధికారంలోకి దించడానికి తను ఏమేమి చేయబోతున్నాను, తన దగ్గర ఉన్న ప్రణాళికలు ఏమిటి అనేది మొత్తం ఈ 12 రోజుల పర్యటన ద్వారా చెప్పారు. సో ఓవరాల్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఆకలి తాత్కాలికంగా తీరినట్టే. మొదటి దశలో మరో 4 రోజుల్లోనో 2 నెలల్లోనో మళ్ళీ ఇంకో దశ పర్యటన కూడా ఉంటుంది. రాజమండ్రి వైపు, రాజానగరం వైపు, ఇటువైపు జగ్గంపేట, ఇటువైపు కూడా మళ్ళీ ఇంకో టూర్ ఉంటుంది, అది వేరే నెక్స్ట్ షెడ్యూల్లో. ఇప్పుడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వంతు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా జనసేన పార్టీకి స్ట్రెంగ్త్ క్యాడర్ ఎక్కువ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు రాక కోసం ఎదురు చూస్తున్నారు. సో మరో 4 రోజుల పాటు, నిజానికి పవన్ కళ్యాణ్ గారి యాత్ర షెడ్యూల్ ప్రకారం అయితే అయిపోవాలి, కానీ మధ్య మధ్యలో డిస్టర్బెన్స్లు వచ్చాయి కాబట్టి, వర్షం వలన, దానివలన, దీనివలన మీటింగ్స్ జరగలేదు కాబట్టి పోస్ట్పోన్ చేశారు, అలా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఇంకో 4 రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరగబోతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా సక్సెస్ అవుద్ది, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లకు జనం రారు అనే సందేహమే అక్కర్లేదు. వచ్చిన జనాన్ని ఓటర్లుగా మలుచుకోవడమే ఆ పార్టీ ముందున్న కర్తవ్యం. ఆ ప్రయత్నమే పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. ఒక రకంగా పాజిటివ్ సిగ్నల్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.